హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రామిస్ మల్టీ స్పెషల్ చాలా మంది నన్ను అడిగారు మీ హెయిర్ కటింగ్ అనేది మాతో షేర్ చేయండి అండ్ మాకు కూడా హెయిర్ కట్ అనేది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది కదా అనేసి చాలా మంది చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు కానీ నేను హెయిర్ కట్ అనేది ఎప్పుడు నా హెయిర్ నేను ఎలా కట్ చేసుకుంటాను అనేది మీతో ఎప్పుడు షేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అంటే హెయిర్ రీగ్రోత్ ఎలా చేసుకోవాలి హెయిర్ కేర్ అనేది ఎవ్రీథింగ్ మీతో షేర్ చేశాను కానీ అండ్ నేను నా హెయిర్ కట్ ఎలా చేసుకుంటాను అనేది ఎప్పుడు చూపించలేదు అది కూడా కొంచెం మరీ అంత లాంగ్ కాదు కానీ నా హెయిర్ అనేది కొంచెం థిక్ అండ్ లాంగ్గా ఉంటుంది అనమాట అలాగే సిల్కీగా కూడా ఉంటుంది నా హెయిర్ అనేది అండ్ నేను ఎప్పుడు కూడా ఎలా మెయింటైన్ చేస్తాను అంటే లేయర్ కట్ అనేది నాకు ఇష్టం అన్నమాట సో అది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం పార్లర్కి వెళ్ళడానికి కానీ లేదంటే హెయిర్ కట్ చేయించుకోవడానికి కానీ ఇలా అయితే అస్సలు ఏం లేదు కదా సో అందుకని చెప్పి నేను మీకు ఈరోజు నేను ఇంట్లోనే హెయిర్ కట్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ హెయిర్ కట్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే లేయర్ కట్ అని ఏం లేదు మీరు చివర్లు కత్తిరించుకోవడం జస్ట్ ఫ్రంట్ది చూడండి ఈ జస్ట్ మీకు లుక్ ఇది కనిపించాలి అనుకుంటే ఈ మాత్రం హెయిర్ కూడా మీరు కట్ చేసుకోవచ్చు నేను టూ టైప్స్ చూపిస్తాను అంటే ఫుల్ హెయిర్ మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఇలా షార్ట్ హెయిర్ ఫ్రంట్ లుక్ ఇలా కనిపించడానికి ఒకటి చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఫుల్గా మనకి లేయర్గా కనిపించాలి ఈ విధంగా అనుకునే వాళ్ళకి కూడా ఒకటి చూపిస్తాను సో చూడండి ప్రజెంట్ అయితే మనకి మంచిగా హెయిర్ కట్ చేసుకోవడానికి సిజర్ ఒకటి తీసుకోండి కొన్ని బ్యాండ్స్ కూడా కావాలి ఓకే వీలైతే కొంచెం మేబీ అవసరం ఉంటాయనుకుంటే మీ దగ్గర ఫ్లాకర్స్ కానీ ఏముంటే అవన్నీ కూడా దగ్గర పెట్టేసుకుని మీరైతే స్టార్ట్ చేసేయండి ఓకే నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను సో చూసిన తర్వాత వీడియోని మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అయితే మనం హెయిర్ని చిక్కు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి సారీ నేను నల్లపూసలు అనేది తీసేసాను ఎందుకంటే ఇది హెయిర్ కట్ కాబట్టి కోమింగ్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు అడ్డొస్తుందని చెప్పి నేను నల్లపూసలు అనేది తీసాను సో ఇక్కడైతే మొత్తం హెయిర్ అంతా కూడా మనకి చిక్కు లేకుండా మొత్తం తీసేసుకోవాలి చిక్కులు ఉంటే మనకి హెయిర్ కట్ అనేది బాగా రాదన్నమాట సో ఇలాంటి పెద్ద కోమ్ ఉంటే దాంతో మంచిగా హెయిర్ అనేది ఇలా చిక్కులు లేకుండా తీసేసుకోండి సో నేను కూడా హెయిర్ కట్ చేసుకుని చాలా కాలం అవుతుందన్నమాట సో అందుకే మీకు కూడా నేను చూపిస్తాను నేను ముందు చేసుకున్నది కూడా లేయర్ కట్టే అందుకే మీకు అక్కడక్కడ చూడండి ఈ హెయిర్ ఎంత షార్ట్ కొంచెం ఇలా ఉంటుందన్నమాట షార్ట్గా ఉంటుంది ఉండే కొద్దీ సో మనం మొత్తం కూడా హెయిర్ని ఇలా చిక్కు లేకుండా నీట్గా తీసేసుకోవాలి మీకు చూడండి సో ఈ విధంగా మొత్తం కూడా హెయిర్ అనేది చిక్కు లేకుండా తీసుకున్నారు కదా సో నేను టూ స్టెప్స్ అనేది చెప్తాను అన్నాను మీకు ఫస్ట్ వచ్చేసి చెప్పబోయేది ఏంటంటే జస్ట్ ఫ్రంట్ ఒక ఫంక్ టైపు లేయర్లా కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా లేయర్ కట్ ఎలా అనేది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అండ్ ఇది ఏ టైప్ హెయిర్ వాళ్ళైనా చేసుకోవచ్చు సిల్కీ హెయిర్ వాళ్ళే చేసుకోవాలి లాంగ్ హెయిర్ వాళ్ళే చేసుకోవాలి ఇలా ఏం లేదు సో షార్ట్ హెయిర్ అయినా సిల్కీ హెయిర్ కాకపోయినా కర్లింగ్ హెయిర్ అయినా ఎవరైనా సరే ఈ ప్రాసెస్తో మీ హెయిర్ కట్ అనేది చేసుకోవచ్చు బట్ కేర్ఫుల్గా చేసుకోండి చేసుకోగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే చేసుకోండి లేదంటే చేసుకోకండి తర్వాత మళ్ళీ ఏదైనా అయిందంటే నన్ను మాత్రం తిట్టుకోవద్దు ఓకే ఇప్పుడు వచ్చేసి నేను స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ హెయిర్ మనం ఇక్కడ ఈ విధంగా చిన్న పార్టీషన్ కింద తీసుకోవాలి ఒక రెండు అంగుళాలు పాపిడి సెంటర్లో తీస్తున్నట్లు సో ఇలా ఇయర్ లైన్ వరకు ఇయర్ వరకు ఇలా లైన్లా తీసుకుని ఇలా కోమ్తో ముందుకు లాగితే మనకి పార్ట్ అయిపోతుంది అన్నమాట అప్పుడు వెనుకనున్న హెయిర్ని ఏం చేస్తామంటే బ్యాండ్తో ఫోల్డ్ చేసే మామూలుగా బ్యాండ్ పెట్టేసుకోవాలి అంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఫస్ట్ టైం మీరు ఏదరొక్కటే మనకి చిన్న లేయర్లా ఉంటే చాలు మిగతాదంతా లాంగ్గా ఉండాలి హెయిర్ అనుకునే వాళ్ళ కోసం సో అలాగే త్రీ స్టెప్స్ కింద మీరు లేయర్ కట్ చేసుకోవడానికి కూడా ఫస్ట్ అయితే ఇది చేయాలన్నమాట ఓకే రెండు విధాలుగా ఫస్ట్ అయితే ఇది చేయాలి సో ఇంకా ఇంతటితో చాలు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదన్నమాట
सो इपड़ दी विधा बैंड तो मल्ल इलाकाली बैंड अने सो ई विधा मनम ईक्वल कॉमिंग से रे मूड बैंड स्टेप बै स्टेप मनकू रावल इंट बैंड एवना उठाई कदा सो एना पेवच्छ बट ईक्वल हेर लाखू इला मन बैंड अनेकम ओके शॉर्ट हेयर अच्छे तक बैंड पटचु लांग हेयर अच्छे इंका बैंड पटचु सो अला बैंड पड़ते अभी बैंड्स पेवाली सो ई विधा नैन चवर वरकू बैंड अनेक इध जस्ट फ्रंट तक हेयर तस्कना काबटे मन की पलचा उन्मा दाक मैं इबंध पड़ा अवसर लेको इला बैंड तरह अड़क की कटेकोवच्छ लेदा इंका कुछ मुझे कटे अड़को कटू सो आलरेडी नैन इंतक मुदेस कटा काबीम टाइम पड़ी हेयर अंक नैन तक हेयर कटना चूँगी नाकू का अंतरू नैन कटना सो ई विधा हेयर अने कटा इप्ड मन बैंड अने रिमूवु अंड इकड़ चवर सिजर चवर तो यह विधा चिंत कट्स कौन बास्तुद लेयर अने नैन बैंड अने रिमूवे सो इला रिमूव तरवा చూడండి వెంటనే మీకు ఏం తెలిసిపోదు ఇక పూర్తిగా అవ్వాలి కదా సో అదన్నమాట సో ఇలా ఉంటుంది ఇప్పుడు వీటిని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ కి ఇలా పట్టుకొని ఒక బ్యాండ్ అనేది పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఇంకొక స్టెప్ హెయిర్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం ఫన్నీగా కనిపిస్తాను మీరైతే నవ్వుకోవద్దు కానీ తప్పదు కదా సో అదన్నమాట అండ్ మీకు ఎవరి హెల్ప్ తోనన్నా చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు అన్నమాట సెల్ఫ్ చేసుకుందాం అనుకున్నా పర్వాలేదు ఎవరైనా ఉంటే ఇంకా మంచిది వాళ్ళతో చేయించుకుంటే వచ్చిన వాళ్ళకి లేదా వీడియో ఒకసారి చూపించి చేయించుకున్నా కూడా బానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పార్టిషన్ కింద హెయిర్ ని తీసుకోవాలన్నమాట ఈ విధంగా సో అటు ఇటు కూడా మళ్ళీ సేమ్ ఫ్రంట్ అయితే అలా తీసుకున్నామో అలాగే తీసుకుని ఆ హెయిర్ ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం కట్ చేసుకోవాలన్నమాట కానీ చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి చిక్కు కూడా ఉండకూడదు అండ్ స్టెప్ బై స్టెప్ మనం నీట్ గా కామింగ్ చేసుకుంటూ ఈ హెయిర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా పెట్టి మనం బ్యాండ్ ఒకటి పెట్టేసుకోవాలి సో ఈ విధంగా బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కామింగ్ అనేది చేసుకోండి ఆ ఫ్రంట్ హెయిర్ అలానే ఉంటుంది సో డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటే బ్యాండ్స్ అనేది ఇలా రిమూవ్ చేసుకోవచ్చు మనం సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ మళ్ళీ పెట్టుకొని సేమ్ ఫస్ట్ ఎలా అయితే ఫాలో అయ్యామో అలానే బ్యాండ్స్ అనేది పెట్టుకోవాలి బట్ నెక్స్ట్ బ్యాక్ ఉన్న హెయిర్ కి మాత్రం ఇలా ముందుకు వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను వేరే విధంగా మీకు చూపిస్తాను అన్నమాట ఇది కూడా మీకు ఎంత హెయిర్ కావాలో అంత మీరు సెలెక్ట్ చేసుకొని హెయిర్ లెంగ్త్ అనేది దాని ద్వారాగా మీరు కట్టింగ్ అనేది చేసుకోండి నేను ఈ బ్యాండ్స్ పెడుతున్నాను కదా బ్యాండ్స్ చివర్కే కట్ చేసుకున్నా కూడా మీకు మంచిగా వస్తుంది హెయిర్ కట్ అనేది ఎంత ఎక్కువ హెయిర్ కట్ చేసుకుంటే యాక్చువల్లీ అంత బాగా కనిపిస్తుంది కానీ నేను కొంచెం లైట్ గానే కట్ చేస్తున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం ఇంకా నా చెప్పాలంటే నాది లేయర్ కట్ కి ఇంకా రెడీగా లేదన్నమాట హెయిర్ అనేది సో అదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ ఉన్న హెయిర్ చూపిస్తాను మీకు బ్యాక్ నిల హెయిర్ ని కామ్ చేసుకొని బ్యాక్ ఉన్న హెయిర్ ని ఈ ఫ్రంట్ హెయిర్ అలానే ఉంచేసుకోవాలి చూడండి ఇలా బ్యాండ్ పెట్టుకోవాలన్నమాట ఓకే ఇలా బ్యాండ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక బ్యాండ్ పెట్టుకొని అది ఎవర్తోనైనా పెట్టించుకోండి ఎందుకంటే స్ట్రైట్ గా రావాలి కాబట్టి ఇక్కడ నుండి మీరే పెట్టేసుకున్నా కూడా బానే ఉంటుందన్నమాట సో ఫైనల్లీ చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు ఎదర్కి వేసుకొని హెయిర్ కామ్ చేసుకొని ఇప్పుడు కట్ అనేది చేసుకోవచ్చు ఈజీగా ఇలా కామ్ అనేది చేసుకొని మీకు ఎంత హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది చూసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు
నెక్స్ట్ వచ్చేసి మీకు హెయిర్ అనేది చూడండి బ్యాండ్స్ అనేది రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది అన్నమాట చూసుకుంటుంటే చాలా ఈ విధంగా హెయిర్ మొత్తం కూడా రిమూవ్ చేసుకొని మీరు ఫ్రంట్కి ఈ విధంగా నేను ఎప్పుడు కూడా హెయిర్ స్టైల్ అలా వేసుకుంటాను మీకు చూపిస్తాను జస్ట్ ఇలా మనం వేసుకున్న తర్వాత ఇలా రెండు విడదీసి ఇలా పార్టీషన్స్ కింద చేసుకొని ఫ్రంట్కి వేసుకుంటే ఇలా మనం హ్యాండ్స్తోనే చక్కగా లేయర్ కట్ అయితే హెయిర్ని కోమ్ అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట హెయిర్ అనేది సో చూస్తున్నారు కదా ఇలా మీరు ఈజీగా ఇంట్లోనే లేయర్ కట్ అనేది చేసుకోండి ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా మంచిగా కనిపిస్తుంది అన్నమాట చూసారు కదా ఇంతే సింపుల్గా నా హెయిర్ కట్ అనేది నేను చేసుకుంటాను సో నేనేమి పెద్ద ప్రొఫెషనల్గా అయితే నాకు రాదు బట్ నాకు తెలిసిన టిప్తో నేనైతే చేసుకుంటాను ఇంకో రకంగా కూడా మనం ఈ హెయిర్ కట్ అనేది చేసుకోవచ్చు ఎలా అంటే మనం మిడిల్గా తీసేసుకుని ఇలాగా టూ పార్టీషియన్స్ కింద చేసుకుని వీటిని ఇలా ఇక్కడ 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 కొన్ని బ్యాండ్స్ పెట్టి ఇక్కడి నుంచి కూడా మన హెయిర్ అనేది కట్ చేసుకోవచ్చు అలా కూడా మనకి బాగానే ఉంటుంది బట్ అది నేను మీకు మళ్ళీ కొంచెం ఎదగాలి కదా ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ హెయిర్ కట్ అనేది మీకు చూపిస్తాను ఒకేసారి అన్ని హెయిర్ కట్స్ చేస్తే నాకు మాత్రం నా జుట్టు చిన్నగా అయిపోతుంది సో అందుకని చెప్పి అండ్ మీరు పోనీటైల్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట హెయిర్ స్టైల్ అనేది సో పోనీటైల్ అనేది లాంగ్ హెయిర్కి బట్ పర్లేదు బాగానే ఉంటుంది కానీ సో ఇలా హెయిర్ కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది అన్నమాట కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కానీ లేదా ఎవరైనా జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా వేసుకోవచ్చు సో ఇంత ఇలా చేసుకుంటే మీకు చాలా తక్కువ హెయిర్తో మీకు హెయిర్ కట్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఓన్లీ 3 కట్స్ అన్నమాట 3 కట్స్కి నా హెయిర్ అనేది చూడండి ఇంత కట్ చేశాను నేను సో ఇలా ఈజీగా తక్కువ హెయిర్తో మీరు హెయిర్ని చక్కగా మీరు ఇంతే హెయిర్ ఉన్నా లేదా ఇంత హెయిర్ ఉన్నా నా అంత హెయిర్ ఉన్నా కూడా ఇంకా లాంగ్ హెయిర్ ఉన్నా కూడా మీరు ఇలా తక్కువ హెయిర్ని రిమూవ్ చేసి మీ హెయిర్ కట్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా జస్ట్ నేను హెయిర్ని ఇలాగా ఎదరికి వేస్తేనే నాకు ఇంత మంచి లుక్ వచ్చింది ఆయిల్ హెయిర్తో కానీ లేదంటే తడి హెయిర్తో కానీ మీరు హెయిర్ కట్ చేసుకోకండి డ్రై హెయిర్ పైన హెయిర్ కట్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత వన్స్ మీరు ఆయిలింగ్ చేసుకున్న తర్వాత హెడ్ వాష్ చేసిన తర్వాత ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్